ప్రాజెక్ట్ బోసిపోయింది. నిండు కుండలా నీటితో కళకళలాడాల్సిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ చుక్క నీరు లేక వెళవెళబోతోంది. రబీ సాగు సందిగ్ధంలో పడడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందూరు జిల్లాకు అన్నపూర్ణగా పేరు తెచ్చిన నిజాం సాగర్ జలాశయం ఇప్పుడు నీరు లేని సాగరంగా మారి వెక్కిరిస్తోంది. సింగూరు నీటి విడుదలపైనే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1377 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. 17 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1 టీఎంసీ కన్నా తక్కువగా నీరుంది. నీరు లేకపోవడంతో రబీ సాగు కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టు వరకు 240,000 ఎకరాలు బీడు భూములుగానే మిగిలిపోయే దుర్భర పరిస్థితి నెలకొంది. ఆయకట్టు పరిధిలో బోరుబావులున్న రైతులు సాగుకు శ్రీకారం చుట్టినా వాటిలోని ఆశించిన స్థాయిలో నీరు లేదని చెబుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని ప్రాజెక్టు కళకళలాడింది. ప్రాజెక్టు పరిధిలో 217,000 ఎకరాలకు గతంలో సాగునీటిని అందించారు. ప్రస్తుతం నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో రైతులు పంట పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. సింగూరు నీటిపై ఆశతో కొందరు సాగు చేసినా పంట చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేదని వాపోతున్నారు. అడుగంటిన నిజాం సాగర్తో రాబోయే వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటికి సైతం కటకట ఎదురయ్యే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజాం సాగర్ నుంచి బోధన్, నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాల నీటి సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీళ్లు లేని కారణంగా తాగునీటి అవసరాలకు నీటి విడుదల కష్టంగా మారింది. సింగూరు నీటిని నిజాం సాగర్కు విడుదల చేసి తమను ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏముందంటే నిజాం సార్ కింద ఆయకట్టు కింద పంటలు పండేటువంటి పరిస్థితి లేదు. ఏదో కొద్ది గొప్ప బోర్లక దగ్గర వేస్తున్నారు, కానీ అవి కూడా చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. మాకు దయతలిచి సింగూరు వాటర్ నిజాం సార్లోకి వదులుతారేమని గవర్నమెంట్కు ఆశిస్తున్నాం. కనీసం అవన్నా వదిలితే తాగడానికైనా ఈ కొద్ది గొప్ప బోర్ల దగ్గర వేసిన పంటలన్నా పండడానికి అవకాశం ఉంటుందని మేము కోరుతున్నాం. కాబట్టి మాకు దయతలిచి ఈ సింగూరు వాటర్ను నిజాం సార్లోకి వదిలి మాకు తాగడానికి, మాకు కాపాడడానికి, ఈ పంటలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని మేము కోరుతున్నాం. ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటి, నీ సింగూరు ప్రాజెక్టు వదిలితే నిజాం సాగర్లకు వస్తాయి, తాగడానికి వాటర్ లేవు. నిజాం సాగర్ నిండితే తాగడానికి మరియు పంటలు వేసుకోవడానికి. ఇప్పుడైతే వాటర్ లేవు, బోర్లు గ్యాపులు ఇస్తున్నాయి, కాకపోయినా కానీ మేము వేసుకుంటున్నాం మా బలవంతంగా. ఖచ్చితంగా వాటర్ వదిలితే పండుతాయి అనేసి ప్రభుత్వానికి కోరుకునేది ఒకటి, సింగూరు ఇడిసి నిజాం సాగర్ నింపాలి. నిజాం సాగర్ నుండి వాటర్ వస్తే మా పంటలు పండుతాయి. మాకు ఇవరకు డ్యాంలో నీళ్లు ఉండి ఒకటే పంట కథం అయిపోయినాయి. ఈ డ్యాంలో నీళ్ళు లేవు, గోదగొడ్డు కూడా ఏం లేకుండా అయిపోయినాయి. మా పరిస్థితి వేరైపోయింది. ఇక ఉన్నోళ్ళంతా హైదరాబాద్ పోతారు. ఇక ఉన్నోళ్ళు ఒక్క గుంట రెండు గుంటలు వేసుకుంటారు, అది కూడా వండే పరిస్థితి లేదు. తాగటానికి గోదగొడ్డు కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. దయచేసి ప్రభుత్వం బంధించి సింగూరు నీళ్ళు ఇచ్చబెడితే మేము కూడా కొత్త గోదగొడ్డు కానీ చిన్న పుణ్యం ఉంటుండే. బోర్రల్ల కూడా నీళ్ళు లేవు, అవి శమం లేదు, నీళ్ళు ఆడుంటాయి, ఇంకా అవి అవి కూడా లేవు. దయచేసి ఒకటి వేసేస్తే ప్రభుత్వం మాకు సింగూరు నీళ్ళు ఇడిపించి మా పంట దానికి గోదగొడ్డు కన్నా మాకు సాయం చేస్తే చాలా పుణ్యం ఉండి. పాలమూరు జిల్లాలో జూరాల ఆయకట్టు రైతాంగానికి రబీ సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. జూరాలకు ఎగువ నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడం, ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తుండడంతో రైతులకు పంట విరామం తప్పేలా లేదు. క్రమక్రమంగా నీటి నిల్వ తగ్గిపోతుండడానికి తోడు ఎగువన ఆల్మట్టి ఎత్తు పెంపు అంశం పాలమూరు రైతాంగాన్ని కలవరపెడుతోంది. మరింత సమాచారం జూరాల ప్రాజెక్టు వద్ద నుండి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఆయకట్టు రైతాంగానికి రబీపై ఆశలు సన్నగిలుతున్నాయి. కృష్ణా బేసిన్లో తెలంగాణలో ఉన్నటువంటి తొలి ప్రాజెక్టు, పాలమూరు జిల్లా వరప్రదాయనిగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువల పరిధిలో 104,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అయితే ఇప్పటి వరకు ఎగువ నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవటము, ఉన్నటువంటి నీటిని తాగునీటి అవసరాల కోసము అధికారులు ఉంచడంతో రబీకి నీళ్ళొచ్చే అవకాశాలు లేదని ఇప్పటివరకు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారం ఎలాంటి మీటింగు జరపకపోవటము, ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కూడా
కొంత రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే జూరాల నీటి మట్టాన్ని విషయానికి వస్తే మొత్తం పూర్తి స్థాయిలో 318.516 పూర్తి స్థాయి నీటి మట్టంగా ఉంది. అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 315 మీటర్లు మాత్రం నీటి మట్టం ఉన్నట్టుగా మనకి అధికారుల ద్వారా సమాచారం అందుతూ ఉంది. ఇక ఇదిలా ఉంటే మొత్తం 11 TMC నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు సిల్ట్ పేరకపోవడంతో 9 TMC నీటి నిల్వ సామర్థ్యాన్ని ప్రస్తుతం కలిగి ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నీటిని తాగునీటి అవసరాల కోసమే అధికారులు విడుదల చేస్తున్నారు. దీనిపై ఆధారపడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా కూడా రామన్పాడు కానివ్వండి, కోయిల్ సాగర్ కానివ్వండి, ఇక ఇతర ప్రాంతాలకు మొత్తంగా కూడా ఇక్కడి నుంచే తాగునీరు అందుతుంది. కాబట్టి ఈ నీటిని రబీకి ఆయకట్టుకు విడుదల చేస్తే రానున్న రోజుల్లో గడ్డుకాలం ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ముందుగానే భావించినటువంటి అధికారులు ఇప్పటివరకు నీటి విడుదలపై ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే కర్ణాటకలో ఎగున ఉన్నటువంటి నారాయణపూర్ నుంచి కానివ్వండి, ఆల్మట్టి నుంచి కానివ్వండి, ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వము ఆల్మట్టి ఎత్తు పెంచుతామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. అయితే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి తెలంగాణలోని తొలి ప్రాజెక్టులో ఇలాంటి గడ్డు పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదని చెప్పేసి ఆయకట్టు రైతాంగం పేర్కొంటుంది. మొత్తం 104,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఇందులో కొంతమంది ఇప్పటికే బోర్లపై ఆధారపడి సాగును ప్రారంభించారు. అయితే బోర్లపై కాకుండా కాలువల ద్వారా వచ్చే నీటిపై ఆధారపడి సాగు చేపట్టిన వారు మాత్రము ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అధికారులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని నీళ్ళు వస్తాయా రావా తమకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్లో కూడా అంతగా కలిసి రాలేదు కాబట్టి రబీపై ఆశలు పెట్టుకున్నాము. ప్రతి ఏడు కూడా రబీలో దాదాపు 50,000 పైన ఎకరాలకి ఇక్కడి నుంచి ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. కానీ ఇప్పటివరకు అది ఇస్తారా లేదా అని చెప్పేసి క్లారిటీ లేకుండా ఉంది. కాబట్టి అధికారులు వెంటనే దీనిపై ప్రకటన చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగం కోరుతుంది. ఇది ఇక్కడ జూరాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి.